నేను చైర్లో అయితే కూర్చున్నాను. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా అయితే ఉందనే చెప్పాలి. ఇక్కడ విండో ఉంది, అండ్ విండోని కూడా మనం ఒకవేళ చూడాలి అనుకుంటే ఇలా తీసి చూడాలి ఓపెన్ చేసి. లేదు మనకు ఎక్కువ ఎండగా ఉందంటే మనం మూసేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా నీట్గా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ మన పక్కన ఒక ప్యాసింజర్ అయితే వచ్చి కూర్చున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మీ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమో ఫస్ట్ టైం ఈరోజే ఎక్కుతున్నాం మేము కూడా వైజాగ్ వరకు. వైజాగ్ వరకు ఎక్సైటెడ్గా అయితే ఉన్నారు. మా అమ్మాయి మనవాళ్ళు వెళ్తున్నారు యాక్చువల్గా, వాళ్ళని డ్రాప్ చేయడానికి వచ్చాం మేము. నార్మల్ టైమ్స్లో అయితే ఎలా అంటే నార్మల్గా ఫ్లైట్లో ట్రైన్లో? యాక్చువల్గా మేము వైజాగ్ వెళ్ళాలంటే దూరంతో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఆ టైమింగ్స్ కాకుండా 8:00 స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఇది కూడా ఏదో కన్వీనియంట్గా ఉంది అనేసి, ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి అదే అయితే ప్రాబ్లం ఉంటుంది, కానీ మన మామూలుగా అయితే ప్రాబ్లం ఉండదు కదా. అండ్ ఈరోజు ఇంకా హాలిడేస్ ఉన్నాయి స్కూల్స్. సో హ్యావ్ అ నైస్ డే, హ్యావ్ అ నైస్ జర్నీ. థ్యాంక్ యూ. సీట్ ముందు మనకి ఇక్కడ తినడానికి లేదా ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోవడానికి ఇది కూడా చాలా సూటేబుల్గా ఉంది. చూడండి, క్లోజ్ చేయొచ్చు, మనకు వర్క్ ఉన్నప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ కింద మీరు చూసుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉంది. కింద మనం లెగ్స్ పెట్టడానికి కూడా చాలా స్పేస్ అనేది ఇచ్చారు వీళ్ళు. చాలా స్పేస్ ఉంది. మన సీట్ కింద వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, ఇక్కడ నుంచి పెట్టుకొని మనం ఇలా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయనే చెప్పొచ్చు. బట్ ఈ వైఫ్తో జర్నీ చేయబోతున్నారు. సో ఇక్కడ సీట్స్ అయితే ఇందాక చూపించాను. ఇది వచ్చేసి మన డోర్. ఇది ఫస్ట్ ఫ్రంట్ ఫస్ట్ది, ఇది ఫస్ట్ బోగి అని చెప్పుకోవచ్చు మనం తెలుగు భాషలో అయితే. ఇక్కడ మనకి వాటర్ అండ్ క్యాంటీన్ ఫుడ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉన్నారు. తర్వాత ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు అందరికీ ప్యాసింజర్స్కి అందరికీ కూడా ఫుడ్ ఇస్తారని అయితే చెప్పొచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళి. ఇంకా చాలా చాలా మంచి మంచి థింగ్స్ ఉన్నాయి లోపల, చాలా మనకు తెలియని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకు లైవ్లో స్పీడ్ ఎంత ఉంటుంది ట్రైన్ జర్నీ అవుతున్నప్పుడు అనేది ఒకటి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు చైన్ సిస్టమ్ అనేది లేదంట, ఒకసారి అది కూడా వెళ్ళి చూద్దాం. చైన్ సిస్టమ్ కాకుండా బటన్ నొక్కితే చాలు లోపల మనకి అక్కడ వాయిస్ అనేది మనం చెప్పి, ఇక్కడ మాకు ఈ ప్రాబ్లం ఉందంటే అక్కడ మనతో పాటు ట్రైన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు చెప్తారని చెప్పేసి అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి మన ఎంట్రెన్స్, ఇందాకే చెప్పాను. అండ్ లోపల చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఇక్కడ మనకి కెమెరాస్ అనేవి ఉన్నాయండి. ప్రతి గేట్ ఎంట్రీ దగ్గర మనకి కెమెరాస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వేరే వేరే ట్రైన్స్లో అయితే ఏమైనా సమాలు దొంగతనం అయిపోయినా మొబైల్ ఫోన్స్ ఇంకా సంథింగ్ సంథింగ్ లగేజ్ అవుతూనే ఉంటాయి దొంగతనం. అలాంటప్పుడు మనకి క్లారిటీ ఉండదు ఎలాంటి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. బట్ ఇక్కడ మాత్రం ఏదైనా దొంగతనం అయ్యే అవకాశం అయితే ముందే లేదని చెప్తాను. ఎందుకంటే దొంగ ఈ కెమెరాలు చూడంగానే దొంగతనం చేయాలనే ఉద్దేశం అయితే అక్కడికే బ్రేక్ అయిపోతుందనే చెప్పాలి. అండ్ ఇక్కడ సీట్స్ కూడా ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఇది మన వెయిటర్స్ ఉంటారు కదా వాళ్ళకు అనుకుంటున్నాను. ప్యాంట్రీ వాళ్ళ కోసం ఈ సీట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో అదైతే క్లారిటీగా తెలీదు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మనం లోకో పైలట్ దగ్గరే ఉన్నాము. లోకో పైలట్ ఫస్ట్ బోగీలో మనం ఉన్నామని చెప్పాలి. సో ట్రైన్ మేబీ స్టార్ట్ అవ్వబోతుంది అనుకుంటా. అందరు చాలా చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు. లోకో పైలట్ క్యాబిన్ బ్యాక్ సైడ్కి మన కిచెన్ అనేది ఇచ్చారు. హాట్ కేస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడైతే డేంజర్. ఇక్కడ షింక్ ఉంది మనకి. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ టీ ఇవన్నీ ఉన్నాయి. సో ఏ క్యా హై యే సబ్జీ రఖ్నే వాలే సబ్జీ రఖ్నే కో కిస్కా మతలబ్ ప్యాసింజర్స్ కే లియే ప్యాసింజర్స్ కే లియే సబ్ ఫ్రీ హై పానీ వా సబ్ ఫ్రీ హై ఆర్ యే యే బి సబ్ ఫ్రీ హై కి ఫ్రిజ్ హై నహీ ఫ్రీ గరమ్ కర్నే హై. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా చల్లబడిపోయిన వస్తువులను తినాలి అనుకుంటే ఇక్కడ మనం వెయిట్ చేసుకొని తినొచ్చంట, ఫ్రీ అంట. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. వేరే ఎక్కడ కూడా నాకు తెలిసి మీకు ఫ్లైట్లో కూడా ఈ సౌకర్యం అయితే ఉండదనే చెప్పాలి. సో స్పెషాలిటీ ఏంటి ఈ ట్రైన్లో అంటే ఒకటి స్పీడ్ అని చెప్పొచ్చు, ఇంకోటి ఫుడ్ ఐటమ్స్ మనం ఏమైనా తినాలని ఇంట్లో నుంచి తెచ్చుకుంటే జర్నీ టైంలో చల్లబడిపోతే ఇక్కడ మనం వెయిట్ చేసుకొని తినే ఆప్షన్ అయితే చాలా మంచిగా ఉంది. నాకైతే బాగా నచ్చిందని చెప్పాలి. అండ్ ఫ్రీ అంట. ఒకసారి మళ్ళీ మీకు లోపలికి వెళ్ళి మొత్తం ట్రైన్ చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బయట విజువల్స్ అండి ఇవి. ట్రైన్ అయితే రన్ అవుతుంది. స్పీడ్ లిమిట్ అనేది ఇలాంటి ట్రైన్స్లో మనకి సరిగ్గా అర్థం కాదు. వేరే ట్రైన్స్ అయితే స్పీడ్ ఎంత వస్తుందో బయట గాలి వల్ల అర్థమవుతుంది. అండ్ ఇది ట్రైన్ కూడా పొల్యూషన్ ఫ్రీ ట్రైన్ అని చెప్పుకోవచ్చు మనం. అసలు ఇంత బయట ఉన్న ఇంత గాలి కూడా లోపలికి వచ్చే అవకాశాలు లేవు. డోర్స్ ప్యాక్ ఉన్నాయి, విండోస్ అయితే మొత్తం టోటల్గా ప్యాక్ చేసి పెట్టారు. ఒకవేళ మనకు బాగా సన్లైట్ వస్తుంది లేదా మనం స్లీప్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇలా కిందికి చేసుకునే ఆప్షన్ ఇచ్చారు మనకు ఒకటి.
నెట్ విండో ఒకటి ఇచ్చారు, నెట్ విండో ఒకటి ఇచ్చారు మనకి. మనం బయట వ్యూస్ చూడాలి అనుకుంటే మనం ఇలా పైకి చేసేయచ్చు, లేదు అనుకుంటే కిందికి చేసుకొని చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.